కర్నూలులో జంట హత్యల ఘటన కలకలం రేపుతుంది. కర్నూలులోని చింతలమణి నగర్లో తల్లి కుమార్తెలను కత్తులతో నరికి హత్య చేశారు. ఇంటి యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాలతోనే ఈ హత్యలు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులలో రుక్మిణీదేవి, రమాదేవి ఉన్నారు. వెంకటేశ్వర్లు గాయాలతో ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు రుక్మిణీదేవి వివాహమే కారణమని చెబుతున్నారు. రుక్మిణీదేవికి చెందిన భర్త శ్రావణ్ కుమార్ ఈ హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రావణ్ కుమార్ రుక్మిణీదేవికి 14 రోజుల క్రితం వివాహమైంది. ఈ హత్యకు కారణం నవవధువు వరుడు మధ్య వివాదంతో కుటుంబ సభ్యులు గొడవ పడటంతో కూరగాయల కత్తితో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనం ప్రజెంట్ కర్నూలులో ఉన్నామండి. యాక్చువల్గా వీళ్ళకి మ్యారేజ్ అయ్యి కేవలం 14 డేస్ మాత్రమే అయినది. మనకు పూర్తి సమస్య ఎందుకు పూర్తిగా తెలియలేదు. కానీ వాళ్ళు చిన్న ఘర్షణ జరగడం వల్ల ఆ ఘర్షణలో అమ్మాయి వాళ్ళ తల్లిని స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా సివియర్ ఇంజురీస్ అయినాయి. ప్రజెంట్ అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ప్రస్తుతానికి అతను అవుట్ ఆఫ్ డేంజర్గానే ఉన్నాడు. ఈ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు ఎవరైతే మనకు అక్యూజ్గా భావిస్తున్నామో ఆ అబ్బాయి వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంకులో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడని తెలిసింది హైదరాబాద్లో. వీళ్ళకి మ్యారేజ్ జస్ట్ 14 డేస్ మాత్రమే అయింది. కారణాలు అంటే పూర్తిగా అంటే రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి ఏదైనా సంసార సమస్యలు ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ బాగానే ఉంది. అందులో గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు. తను ప్రజెంట్ మాట్లాడగలుగుతున్నారు. లేదండి, వాళ్ళంతా పారిపోవడం జరిగింది ఇక్కడ నుంచి. వాళ్ళ కోసం వాళ్ళ టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా తొందరలో పట్టుకునేసి విషయం కనుక్కుంటాం.